హాయ్ గైస్, ఇషుబాయ్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. రీసెంట్గా చూసుకుంటే ఇషుబాయ్ను INR లో 1-0 డిలీట్ అయితే చేసింది, ఈవెన్ డాలర్ ప్రైస్లో కూడా అంతే. అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇషుబాయ్కి సంబంధించి. సో అవన్నీ ఏంటని ఈ వీడియోలో చూద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి, ఎందుకంటే మార్కెట్ అనేది మంచి మొమెంటం గైన్ అవుతుంది. సో కొత్తగా లాంచ్ అయ్యే క్రిప్టోస్ గురించి మన ఛానల్లో ఇక్కడ నుండి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే ఇషుబాయ్ అప్డేట్స్ వేరే క్రిప్టో మార్కెట్లో ఏమేమి జరుగుతుందని ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మార్కెట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి అప్డేటెడ్గా అయితే ఉండండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. ఫస్ట్ వచ్చిన అప్డేట్ చూడండి, ఫోర్బ్స్ చాలామందికి తెలిసిందే. ఫోర్బ్స్ మెన్షన్స్ ఇషుబాయ్ను అమాంగ్ టాప్ 10 క్రిప్టో టు ఇన్వెస్ట్. సో ఇక్కడ ఫోర్బ్స్ చూసుకుంటే ఒక 10 క్రిప్టోస్ని ఇక్కడ మెన్షన్ అయితే చేసింది. అందులో ఇషుబాయ్ను కూడా ఇన్వెస్ట్ యాడ్ అయితే చేసింది. సో బెస్ట్ క్రిప్టోస్ ప్రకారంగా చూసుకుంటే ఇషుబాయ్ను ఐడెంటిఫైడ్ యాజ్ వర్తీ ఇన్వెస్ట్మెంట్ బై ఫోర్బ్స్ అని మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇందులో వాళ్ళు ఏ క్రిప్టోని యాడ్ చేశారు అనేసి చూద్దాము. వాచర్ డాట్ గురు వాళ్ళు సేమ్ ఆర్టికల్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ బిట్ కాయిన్, సెకండ్ ఎథీరియం, 3rd ఇదర్ 4th బినాన్స్ అయితే ఉంది, 5th సోలానా, 6th చూసుకుంటే రిప్పిల్, 7th డాలర్ వీళ్ళు ఇక్కడ స్టేబుల్ కాయిన్స్ని కూడా యాడ్ అయితే చేశారు. కాడన ఉంది, డోజ్ అయితే ఉంది, షిబాయిను అయితే ఉంది. సో ఇక్కడ మీమ్ కాయిన్స్లో చూసుకుంటే ఇవి రెండే అయితే వచ్చాయి, డోజ్ అండ్ షిబాయిను, బట్ టాప్ 10లో అయితే వచ్చాయి. సో వీళ్ళు చూసుకుంటే ఒక 10 క్రిప్టోస్ అయితే చెప్పారు. ఫోర్బ్స్ చూసుకుంటే ఒక 10 బెస్ట్ క్రిప్టో కరెన్సీస్ టు ఇన్వెస్ట్ అనేసి ఈ లిస్ట్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ ఈ క్రిప్టోస్లో చూసుకుంటే రిస్క్ అయితే ఉండదు, అంటే క్రిప్టో అంటేనే ఖచ్చితంగా రిస్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా బిట్కాయిన్ రికవర్ అయితే అవడానికి స్టార్ట్ అయింది కాబట్టి, సో ఏదో చాలా క్రిప్టోస్ చూసుకుంటే రికవరీస్ అయితే చూపిస్తాను, ఈవెన్ మీమ్ కాయిన్స్ కూడా అంతే. సో కొంచెం మొమెంటం గైన్ అయితే లాస్ట్ వీక్ చూసుకుంటే మీమ్ సీజన్ కూడా స్టార్ట్ అయితే అయ్యింది. సో మీమ్ కాయిన్స్ కూడా ఓవరాల్గా కొంచెం అయితే పర్వాలేదు, బట్ శుభా చూసుకుంటే కొంచెం ప్రైస్ ఫాల్ అయితే ఒక 24 అవర్లో. దాని గురించి వీడియో ఎండింగ్లో అయితే చూద్దాము. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన క్రిప్టోస్లో ఎంటర్ అయ్యాక ఇప్పుడు ఖచ్చితంగా ప్రాఫిట్స్లోకి అయితే వచ్చి ఉంటారు, ఎందుకంటే మార్కెట్ కూడా చూసుకుంటే మొమెంటం గైన్ అయితే అయింది. రీసెంట్ డిప్స్లో బై చేసిన వాళ్ళు మంచి ప్రాఫిట్స్లో అయితే ఉంటారు కాబట్టి అట్లీస్ట్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయినా వెనక్కి తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, బట్ చూద్దాం. సో ఈసారి శుభాయను బుల్ రన్లో ఏటెచ్చింది, బ్రేక్ చేసి ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి గైస్ ఒకసారి ట్వీట్ని గమనించండి. సో షిప్ ETF అనేది, సో తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ది సెడ్ షిప్ కుడిన్ బి లిస్టెడ్ ఆన్ క్రాకెన్, కాయిన్ బేస్ ఆర్ రాబిన్ హుడ్. సో ఇక్కడ చాలామంది అయితే చెప్పింది ఏంటంటే రాబిన్ హుడ్లో, క్రాకెన్లో, కాయిన్ బేస్లో షిబాయిని లిస్ట్ అయితే చేయాలనేసి అయితే అన్నారు. సో చాలామందికి చూసుకుంటే అలాగే అనుకున్నారు చెప్పాలంటే అప్పుడు, ఒకైనా పాపులర్ అవడానికన్నా ముందు. బట్ మీకే తెలిసిందే, బట్ ఏం జరిగిందనేసి, ఎన్ని జీరోస్ డిలీట్ చేసింది అనేసి. బట్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా ఒక 2 మంత్స్ నుండి షిబ్ ETF అనేసి కొంచెం రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది 100% ETF అప్రూవల్ ఇస్తారనేసి నేనైతే చెప్పట్లేదు, కానీ ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో నౌ దే ఆర్ సేయింగ్ షిబ్ కెనాట్ హ్యావ్ అన్ ETF అనేసి అయితే చెప్తున్నారు. సో నా ఒపీనియన్, షిబాయిన్కి ETF అనేది రాదని నేను అనుకుంటున్నాను, అప్రూవల్ ఇవ్వరని అనుకుంటున్నాను. బట్ ఒకవేళ అది వచ్చిందంటే ఈ లిస్టింగ్స్ జరిగే చూడండి, రాబిన్ హుడ్ పెద్ద ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ జరిగినప్పుడు ఎంతైతే పంప్ అయిందో అంతకు మించిన పంప్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. షిబాయిన్కి చూసుకుంటే మార్కెట్లో ఏమైనా సరే జరగవచ్చు, ముఖ్యంగా క్రిప్టో మార్కెట్లో. సో సడన్గా ఎటువంటి ఇంపాక్ట్ లేని కాయిన్స్ సడన్గా ర్యాలీ అయినవి ఎన్నో ఉన్నాయి, సడన్గా డంప్ అయినవి కూడా ఎన్నో అయితే ఉన్నాయి. సో మేము ఈ మార్కెట్లో కొన్నిసార్లు చూసుకుంటే ఏదైనా సరే పాసిబుల్, ముఖ్యంగా ఎవరెవరైతే బేర్ మార్కెట్లో మంచి క్రిప్టోస్లో బై చేస్తారో లో ప్రైసెస్లో, సో వాళ్ళకి బుల్ మార్కెట్ చూసుకుంటే ఒక మంచి టైం అని చెప్పుకోవచ్చు. సో ఎగ్జిట్ అయితే అవ్వడానికి ప్రాఫిట్స్తో, సో చాలామంది హోల్డ్ అయితే చేసుకుంటూ వచ్చారు. సో నెక్స్ట్ ఇంకా నా ఒపీనియన్ మినిమం 1 ఇయర్ అన్న మంచి ర్యాలీ అయితే ఉంటుంది మార్కెట్లో చూసుకుంటే. ఈసారి పెద్ద బుల్ రన్ నా ఒపీనియన్ కూడా చూసుకుంటే, ఎందుకంటే ETF అప్రూవల్ కూడా వచ్చింది కాబట్టి. సో బిట్కాయిన్ పంప్ అయితే ఆల్ట్ కాయిన్స్ పంప్ అయితే, ఆల్ట్ కాయిన్స్తో పాటు మీమ్ సీజన్ స్టార్ట్ అయిందంట కాబట్టి, సో మీమ్ కాయిన్స్ కూడా బాగా ర్యాలీ అయితే అవుతాయి. అండ్ ఇక్కడ షిబాయిన్ లీడ్ డెవలపర్ అయిన సైతోష్ కోసం చూసుకుంటే అతను కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేసి అతను అయితే నమ్ముతున్నాడు షిబాయిను చూసుకుంటే లీడింగ్లో అయితే ఉంటుంది ఆన్ గోయింగ్ మీమ్ సీజన్లో అనేసి అయితే చెప్తున్నారు. బట్ ఎస్, ఖచ్చితంగా డోజ్ కాయిన్ అండ్ షిబాయిను మీమ్ సీజన్లో కొంచెం మంచి పొజిషన్లో అయితే ఉంటాయి ప్రైస్ ప్రకారంగా, ఈవెన్ ఫ్లోకినో కూడా అంతే. అండ్ ఇక్కడ మీమ్ కాయిన్ మార్కెట్ కంటిన్యూస్ టు స్ట్రాంగ్ అప్ ట్రెండ్ రీసెంట్గా అయితే చూసింది. సో రీసెంట్గా చూసుకుంటే ఈవెన్ బేబీ డోజ్ కూడా కొంచెం మంచి మొమెంటం గైన్ అయితే అయింది. బట్ ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేస్తారంటే, వీళ్ళు ఈ ఆర్టికల్ రిలీజ్ చేసే టైంకి అకార్డింగ్ టు డేటా ఫ్రమ్ కాయిన్ గికో ద వాల్యుయేషన్ ఆఫ్ ద మీమ్ కాయిన్ మార్కెట్ చూసుకుంటే ఒక 13% ఇంక్రీజ్ అయితే అయింది 24 అవర్స్లో, 62 బిలియన్ అని మెన్షన్ అయితే చేస్తారు. సో 2 బిగ్గెస్ట్ మీమ్ కాయిన్స్ చూసుకుంటే ప్రజెంట్ క్రిప్టో మార్కెట్లోనే ఫస్ట్ డోజ్, తర్వాత షిబాయిను. డోజ్కి ఎలాంటి సపోర్ట్, షిబాయిన్కి వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ డెవలప్మెంట్స్ అండ్ అట్ ది సేమ్ టైం నెగటివ్ వాళ్ళకున్న సప్లయే. సో చూద్దాం. సో ఈ మీమ్ సీజన్లో ఏ క్రిప్టో ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి. సో మీమ్ సీజన్ చూసుకుంటే మీమ్ కాయిన్స్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ చుట్టడానికి కూడా ఉంటుంది. సో అటే వచ్చి అటే వెళ్ళిపోయిన మీమ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఈ షిబా అవనివ్వండి, డోజ్ కాయిన్ అవనివ్వండి, పాస్ట్లో చాలామంది లైఫ్ స్టైల్ని చేంజ్ అయితే చేసింది ఎవరెవరైతే
లో ప్రైస్లో ఎంటర్ అయ్యారు. బట్ ఈ బుల్ రన్లో చూద్దాము. సో ఒకవేళ ఎక్కువగా పంప్ అయిందంటే చాలా పాజిటివ్, సో వీళ్ళు సప్లై మీద కొంచెం ఫోకస్ అయితే చేయాలి. సో నా ఒపీనియన్ షుబాయిన్ ఇంకా పంప్ అయితే అవుతుందో, కానీ మీమ్ సీజన్ అయితే అయిపోలేదు, ఇంకా స్టార్టింగ్ ఫేజెస్ అనుకోండి, జస్ట్ లైక్ బుల్ రన్. సో షుబాయిన్ కూడా మంచి హైట్స్కి అయితే చేరుకుంటుంది. సో ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి టైం. అండ్ నెక్స్ట్ షుబాయిన్ ప్రైజేషన్కి వస్తే, ప్రజెంట్ ఇక్కడ ఐఎన్ఆర్లో డిస్కస్ చేసుకుని తర్వాత చూసుకుంటే ఈ చార్ట్లోకి అయితే వెళ్ళి చూద్దాము నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన లెవెల్స్. జనవరి ఫిబ్రవరి ఆ టైంలో 0.0078 దగ్గర ట్రేడ్ అయితే అవుతుండేది. ఆ తర్వాత చూసుకుంటే ఎలాంటి ర్యాలీ స్టార్ట్ అయిందని మీకే తెలిసిందే, బిట్కాయిన్, ఆల్ట్ కాయిన్స్, మీమ్ కాయిన్స్ కూడా. బట్ షుబాయిన్ 7 డేలో ఫాల్ అయితే అయింది. రీసెంట్గా బాగా పంప్ అయితే అయింది కాబట్టి. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ 30 డేలో 242%. అండ్ ఇప్పుడు మీరు బై చేయాలనుకుని ఉంటే షుబాయిని, సో ఇప్పుడు కొంచెం ప్రైస్ ఫాల్ అయితే అయింది కాబట్టి కొంచెం తక్కువ అమౌంట్కి ఎంటర్ అవుతామంటే ఇంకా ఫాల్ అయితే అప్పుడు ఇంకొంచెం అయితే వెళ్ళండి. బట్ ఇప్పుడు మీరు షుబాయిన్లో ఎంటర్ అయ్యి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ప్రాఫిట్స్ చుట్టానికి అయితే కుదరదు ఒక, సో 2025 దాకా హోల్డ్ అయితే చేయండి అనేసి అయితే చెప్తాను. సో ఆల్రెడీ ఎంటర్ అయ్యి ప్రాఫిట్స్ వచ్చింటే సేఫ్గా క్యాపిటల్ అయితే వెనక్కి తీసుకోవడానికి ట్రై చేయండి. సో చూద్దాం. సో పాత 8H చూసుకుంటే 0.006 అని కాయిన్ గీకోలో చూపిస్తుంది, ఇదైతే కాదు. ఎక్కువ 8H వెజ్రిక్స్లో వెళ్ళింది 0.0099 దాకా. బట్ అప్పుడు మీకే తెలిసింది ఈవెన్ ఎక్స్చేంజ్ కూడా చాలా మంది ఓపెన్ అయితే కాలేదు, చాలామంది ఇష్యూస్ ఫేస్ అయితే చేశారు. సో ఆ ఇంపాక్ట్ అలా చూపించింది ఎక్కువగా ఓపెన్ చేసి, సో బయింగ్ చేయడం అలాంటి ఇష్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు 8H కి చూసుకుంటే ఒక 60-70% డిఫరెన్స్ అయితే ఉంది ఓకేనా, సో 0.0099కి. బట్ చూద్దాం. సో ఆ 8H ని బ్రేక్ అయితే చేస్తుంది. సో నేను ఇంకొక డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను 8H కి సంబంధించి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ షుబాయిన్ ప్రైజేషన్కి వస్తే, సో రీసెంట్గా మంచి మొమెంటం గైనే ఆ తర్వాత చూసుకుంటే 5th మార్చ్ తర్వాత ప్రైస్ చూసుకుంటే డౌన్ఫాల్. సో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. ప్రెసెంట్ డాలర్ ప్రైస్లో 0.40 పక్కన $3264 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. గైస్ ఇక్కడ చూసుకుంటే ప్రైస్ అనేది ఒక ఇంపార్టెంట్ అయిన డిమాండ్ జోన్తో ప్రీవియస్గా ఇక్కడ చూసుకుంటే క్యాండిల్ సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ చూసుకుంటే ఎప్పటిది క్యాండిల్ 11th మార్చ్ 24 to 6:30 క్యాండిల్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అప్సైడ్ ర్యాలీ అయితే ఇచ్చింది. బట్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను బ్లూ కలర్ లైన్లో. సో అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ 0.00003 దగ్గర కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. సో అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు దగ్గరలో చూసుకుంటే ఉన్న ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ ఈ క్యాండిల్ రికార్డ్ చేసుకున్న లో, సో 0.00003201. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ ఇచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఒక ఈ 2 లెవెల్స్ అబో సస్టైన్ అయితే అవ్వాలి. ఒకనా అప్సైడ్ ఇంకొంచెం ర్యాలీ చూడాలంటే డౌన్ సైడ్ సపోర్ట్ చూసుకుంటే 200 MA 1 అవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సపోర్ట్. సో ప్రైస్కి 200 MA కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది, చాలా దూరం అయితే ఉంది. సో ఒకవేళ అప్సైడ్ వచ్చిందంటే ఈ జోన్ అనేది ఒక ఇంపార్టెంట్ అయిన జోన్ ఒకనా, ఈ బ్లూ కలర్ జోన్. వన్స్ ఈ జోన్ని బ్రేక్అవుట్ ఇచ్చిందంటే సో కొంచెం మళ్ళీ అప్సైడ్ ర్యాలీ అయితే చూడవచ్చు షుబాయిన్కి. అండ్ నెక్స్ట్ మనం 1 డే టైం ఫ్రేమ్ విషయానికి వస్తే, సో ఇంతకుముందు సో ఈ 4th మార్చ్ క్యాండిల్ అప్పటి నుండి చూసుకుంటే, బట్ ఆ తర్వాత డైలీ టైం ఫ్రేమ్లో, సో 4th మార్చ్ ఆల్మోస్ట్ 24th ఫిబ్రవరి నుండి 4th మార్చ్ దాకా అన్ని బ్యాక్ టు బ్యాక్ బుల్లిష్ గ్రీన్ క్యాండిల్స్ షుబాయిన్కి చూసుకుంటే. బట్ ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్, 1 డే టైం ఫ్రేమ్లో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ అయిన సపోర్ట్. ఒకవేళ ఆ జోన్ని డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేసిందంటే, ఒకవేళ ఈ లెవెల్కి వచ్చింది అనుకోండి 0.40 పక్కన 2726 అక్కడ వచ్చిందంటే మళ్ళీ బై ఎంటర్ అయితే తీసుకోవచ్చు. సో అది ఒక సపోర్ట్ జోన్. సో అండ్ 20 MA కి ప్రెజెంట్ నడుస్తున్న ప్రైస్కి చాలా దూరం అయితే ఉంది. సో ఒకవేళ చూసుకుంటే ఈ క్యాండిల్ హై అబో సెక్షన్ అయిందంటే, ఈ రెసిస్టెన్స్ అబో సెక్షన్ అయిందంటే మళ్ళీ కొంచెం అప్సైడ్ మూమెంటం అయితే చూడవచ్చు షుబాయిన్కి చూసుకుంటే. బట్ ఇప్పుడు షుబాయిన్ అయినా కాదు, కొన్ని కాయిన్స్ ఫాల్ అవడానికి కూడా కొంచెం ఛాన్సెస్ అయితే ఉంది, కొంచెం తక్కువ ఫాల్, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్. సో షుబాయిన్ ప్రైస్ ఫాల్ అవడానికి కూడా అదే రీజనే. బట్ చూద్దాం గైస్, సో ఈసారి షుబాయిన్ జీరోని డిలీట్ చేసి ఎక్కడ దాకా వెళ్తుంది అనేసి. సో ఇయర్ నెక్స్ట్ ఇయర్ కొంచెం బుల్లిష్గానే ఉంటుంది మార్కెట్ చూసుకుంటే, లాస్ట్ 2 ఇయర్స్ మీకే తెలిసిందే ఎలా ఉండేది అనేసి. చూసుకుంటే మంచి ప్రాఫిట్స్ ఎగ్జిట్ అయితే అవడానికి ట్రై చేయండి. వన్స్ ఎంటర్ అంటే కొంచెం లాంగ్ టర్మ్కి విజన్ అయితే పెట్టుకోండి, ఎవరైతే డిప్స్లో బై చేస్తారో. సో ఇయర్ నెక్స్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిట్స్ చుట్టడానికి పాసిబుల్ ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో బీటీసీ పంప్ అయిందంటే ఆల్ట్ కాయిన్స్ కూడా రికవర్ అయితే అవుతాయి. గైస్ ప్రెసెంట్ ఇవే షుబాయిన్కి సంబంధించి ఉన్న కొన్ని చిన్న లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ వస్తే మీకు ఇస్తూ ఉంటాను. సో నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. షుబాయిన్ పాటు ఇంకా చాలా క్రిప్టోస్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.